నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అతని అనుచరులు దాడి చేయడాన్ని సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జేడి రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవడం లేదని రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పోలీస్ శాఖ చోద్యం చూస్తుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైకి జోగి రమేష్ అనే ఒక ఎమ్మెల్యే ఒక గుండా ఒక 20 కార్లలో ఇంటి మీదకి పోయారు. అసలు నిజంగా ఈ ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రతిపక్ష నాయకుడికే ఇలా జరిగితే మామూలు ప్రజానీకం పరిస్థితి ఏంటి? ఈ రోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. ఏవయ్యా ఎవరయ్యా ఇతను? ఒక దిక్కు తెలలేని ఒక వ్యక్తివి? ఏదో నీకు అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తే నువ్వు ఎమ్మెల్యే తల తిక్క పనులు చేస్తున్నావా? నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకో రమేష్. తెలుగుదేశం పార్టీతో పెట్టుకోవద్దు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోబాక, నారా లోకేష్ బాబుతో పెట్టుకోబాక. ఏమయ్యా నీకు అంత అహంకారం? ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చావా? గుండాలు వేసుకొని చెప్తున్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే దానికి పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. 2.5 సంవత్సరాలు మీరు ప్రజలకు ఏం చేశారు దాన్ని అయ్యన్న పాత్ర గారు ఆయన భాషలో మీరు మాట్లాడే భాషలో మాట్లాడితేనే మీకు ఇంత కోపం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల సభలో ఒక సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చేయమన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు ఈ రమేష్? నువ్వు మీ నాయకుడు మాట్లాడితే మీ నాయకులు మాట్లాడితే ఒక లెక్క, అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు. అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడాడు? మీరు మాట్లాడే భాషని మీకు చెప్పాడు. కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడు? నారా చంద్రబాబు గారిని లోకేష్ బాబుని ఎన్ని తప్పుగా మాట్లాడారు, ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడు. ఏం మీరేనా మొగల్లా? మేం కాదా? ఒళ్ళు దగ్గరగా పెట్టుకోండి. మీరే కాదు ఇళ్ల మీదకి వచ్చేదానికి మాకు కూడా చేతావు, చెప్పి చేస్తాము. ఒక శాసన సభ్యుడిగా ఉండి ఏమయ్యా బుద్ధి లేదు, సిగ్గు లేదు? పోయి నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతావా? ఎంత గుండిరాయా నీకు? ఒళ్ళు దగ్గరగా పెట్టుకో. నిజంగా పోలీసు వారికి ఒకే ఒక మాటలో చెప్తున్నా, మీరు రమేష్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, 307 కేసు పెట్టాలి. చాలా తప్పు ఇది, ఎందుకంటే పోలీసులు కూడా మీకు అందరూ కావాలి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి రేపు మా గవర్నమెంట్ మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గ్యారంటీగా అవుతాడు, ఆ రోజు మా గవర్నమెంట్ లో కూడా మీరు పనిచేయాలా? మా నాయకుడు ఈ మాదిరిగా ప్రతిపక్ష నాయకుడి ఇళ్ల మీద బొమ్మని చెప్పే సాంప్రదాయం మా నాయకుడికి లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఇలాంటి వ్యవస్థ మంచిది కాదు, మానుకోండి. ఈ రోజు నుంచి మీరు మానలేదు, మేము అదేది మీది మీకు రివర్స్ మేము చేస్తాం. ఆ రోజు మీరు బాధపడచ్చు,
ఎంతో కాలం కాదు ఖచ్చితంగా ఇంకో 1.5 సంవత్సరమే ఎట్లా మీ నాయకుడు 1 ఇయర్ ముందు ఎలక్షన్ గెలుతాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తూ కండి